హీట్ పెరుగుతున్న కొద్దీ నియోజకవర్గాల్లోని నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. దీనికి తోడు అధికార పార్టీలో సర్వే టెన్షన్. సిట్టింగ్ సీట్లపైన భిన్నాభిప్రాయాలు ప్రచారంలో ఉండడంతో ఈ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నకిరికల్ అసెంబ్లీ స్థానానికి అధికార పార్టీ నుండి ఇద్దరు ఆశావాహులున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి ఆ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి పెంచినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే మాటలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలపైన విమర్శలు చేయడం కామన్. కానీ నకిరేకల్ నియోజకవర్గంలో అధికార పార్టీలోనే ఒకరిపై మరొకరు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. నకిరేకల్ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య ఇప్పుడు మాటల యుద్ధం పెరిగినట్టు కనిపిస్తోంది. నకిరేకల్ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిచి కొద్ది రోజుల తర్వాత అధికార పార్టీ గూటికి చేరారు. ఆ సమయంలోనే చిరుమర్తికి వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచి ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య వైరం పెరిగిపోయింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఒక వర్గంపై మరో వర్గం పై చేయి సాధించే పోరు నడుస్తుంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలు కూడా నకిరేకల్ పట్టణంలో వేలాది మంది కార్యకర్తలతో చేసుకున్న సందర్భంలో బల ప్రదర్శన చేసినట్లు టాక్ వచ్చింది. అలాగే ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలోని ఊర్లలో కూడా తిరుగుతూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఓ సమావేశంలో వీరేశంపై లింగయ్య హాట్ కామెంట్స్ చేశారు. ఏ ఆధారాలు లేకుండా తనపై వీరేశం భూ ఆక్రమణల వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నట్లు లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీరిద్దరి నడుమ ఇంతగా చిచ్చు రాజుకోవడానికి కారణం లేకపోలేదని లింగయ్య అనుచరగణం చెబుతున్నారు. టీఆర్ఎస్ నిర్వహించుకున్న పీకే సర్వేలో తనకే మెరుగైన రిపోర్టు ఉందని, ఆ రిపోర్టు ఆధారంగా తనకే టికెట్ వస్తుందంటూ వీరేశం తన అనుచరులతో అసత్య ప్రచారం చేసుకుంటున్నాడని, ఆ నేపథ్యంలో ఇరువురు మధ్య ఇంకాస్త అఘాతం పెరిగి మాటల యుద్ధం పెరిగిందని అంటున్నారు. విపక్షాల మధ్య జరగాల్సిన మాటల యుద్ధాలు, విమర్శలు ఇప్పుడు సొంత పార్టీలోనే జరగడంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై నీలినీడలు కమ్ముకుంటాయేమోని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారు తమకే టీఆర్ఎస్ టికెట్ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ ఎవరికి దక్కుతుందో, సర్వే రిపోర్ట్లు ఎవరికి అనుకూలంగా ఉందో తెలియాల్సి ఉంది.